సార్, ఆయుర్వేదం గురించి చాలా చక్కగా చెప్పారు, దాని పవర్ ఏంటో కూడా చక్కగా చెప్పారు. బట్ ఇప్పుడు మనం మెడిసిన్ ఫార్మసిటికల్స్లో చూసుకున్నట్లయితే అలోపతి, దాని తర్వాత హోమియోపతి రాణిస్తున్నారు. మరి ఎందుచేత అని అంటే, ఆయుర్వేదం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తరాల నాటి మనకి ఈ వేదం ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఆయుర్వేదం ఎందుకని చాలామంది వెళ్ళట్లేదు, స్విచ్ అవ్వట్లేదు అంట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఆయుర్వేదాన్ని చాలామంది ప్రోత్సహిస్తున్నారు, చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే, ఇప్పుడు మాకు కూడా ఒక అవకాశం ఏంటంటే, మాలాంటి అనువంశిక గురు పారంపర వైద్యులకు కూడా మెడికల్ షాప్ లైసెన్సులు కూడా ఇస్తున్నారు, ఫార్మాస్యూటికల్ లైసెన్స్ కూడా ఇస్తున్నారు చాలామంది. ఏంటంటే, ఈ వైద్యం నా దగ్గర ఉంది అని చెప్పుకునే పరిస్థితులు లేరు చాలామంది. ఇప్పుడు క్యాన్సర్కు కూడా ఎంతోమంది మా మిత్రులు, మేము అందరం చాలామంది ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, క్యాన్సర్ విషయానికి వచ్చే వరకు నవసారం అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే, నవసారం అనేది గోల్డ్ స్మిత్లు, మన బంగారం పని వాళ్ళు వాడతారు, బంగారాన్ని శుద్ధి చేస్తానికి వాడతారు. అదే నవసారాన్ని గనక ఆయుర్వేదంలో శుద్ధి చేసి, అదేంటంటే డైరెక్ట్ ఇట్లా అంటే ఇట్లా మనకు నోటి ద్వారా తీసుకోవద్దు. అది దాన్ని ఏం చేస్తామంటే, శుద్ధి చేసిన నవసారాన్ని మనం క్యాప్సల్ రూపంలో నింపి ఇస్తాం. ఉదయం 2 క్యాప్సల్, నైట్ 2 క్యాప్సల్ వేస్తే 1 కేజీ 350 గ్రాముల గడ్డ ఉన్నది కరిగింది. ఎలాంటి కీమో లేకుండా, ఎలాంటి ఏమి లేకుండా. అయితే ఏంటంటే, ఈరోజు చాలా మా సెంటర్లలో చాలా మంది, కొంతమంది అంటే 1 లక్ష మంది కూడా నెలకు 10,000 మంది నుంచి 100 మంది పేషెంట్ల కానించి 20,000 పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, 50,000 మంది కూడా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే, అక్కడక్కడ సెంటర్లు వెలుస్తున్నాయి. చాలా మంది మహానుభావుల పేర్లు అంటే మనం ఉచ్చరించడం కరెక్ట్ కాదు. చాలా మంది కూడా ఇప్పుడు అలోపతి ట్రీట్మెంట్కు కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా వెళ్తున్నారో చాలా మంది మా సెంటర్లలో కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్, శని ఆది సోమం నేను ఉంటే ప్రతిరోజు 50 నుంచి 100 మంది ఈజీగా వస్తారు. ఆన్లైన్ ద్వారా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, మేము కార్పొరేట్ వ్యవస్థ కంటే ఎక్కువ. ఈరోజు అంటే మనకేందంటే, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక చిన్న అంటే వెలుగు లాంటిది ఒక చిన్న, అదేంటంటే టీసీహెచ్పి లైసెన్స్ అని ఇచ్చారు. అదొకటి ఏంటంటే, ఈక్వల్ టు ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అది ఇచ్చేది, అది కూడా ఒక ఉపయోగము. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మెడికల్ షాప్ లైసెన్స్ ఇస్తున్నారు, మనకు రీసెర్చ్ యూనిట్లు కూడా లైసెన్స్ ఇస్తున్నారు. అంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ లాగా తయారు చేసుకునే వాళ్ళకు చాలామంది. మీకు ఏంటంటే, మనకు జమాల్ ఖాన్ గారు అని మీకు అందరికీ చాలామంది తెలిసి ఉంటారు. ఆయన ఆల్రెడీ ఒక మెడికల్ షాప్ కూడా 2 పెట్టడం జరిగింది. ఆయన కూడా రీసెర్చ్ యూనిట్ పెట్టిండు, ఒక రీసెర్చ్ సెంటరే పెట్టి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మావి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. మేము కూడా కార్పొరేట్ స్థాయిలో జనరల్గా ఏంటంటే, మాదంటే ఏముంది, మమ్మల్ని ప్రోత్సహిస్తే. ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్, 100 ఆవులు ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో 1000 ఆవులకు నేను ప్రణాళిక తయారు చేస్తున్నాను. ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎగ్జాంపుల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకోవడం తప్ప. నేను ఈ మధ్యకాలంలో సుమారు 12,000 మందికి డయాబెటిక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తానికి డయాశిలాజిత్ అని ఒకటి తయారు చేసి నేను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎందుకంటే ఆ శిలాజిత్ గురించి చాలామంది ఎవ్వరు కూడా శిలాజిత్ ఇట్లా పట్టుకొని ఇది సెక్సువల్కు, మొగసిరి వృద్ధికి, మొగతనానికి చెప్పేటోళ్ళే తప్ప, దాన్ని గనక మూలికతో మిలాకర్ చేసి దాన్ని గనక ప్రాసెస్ చేసి మార్కెట్లో వస్తే, మార్కెట్లో గనక ఒక పేషెంట్కి ఇవ్వగలిగితే 100%గా ప్రతి జబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి. చాలామంది బిజినపల్లి మన కృష్ణస్వామి గారు ఈ మధ్యకాలం నేను కొన్ని వీడియోలో చూశా, అసలు హెచ్ఐవి ఇది జబ్బు కాదురా బాబు, మీరు వంట చేసుకొని నేను చెప్తా. ఇంకొకటి, షుగర్ 3 నెలల్లో 4 నెలల్లో తీసేస్తా, నేను ఇచ్చేదే శిలాజిత్ అని ఆయన వీడియోలు చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. జనరల్గా ఏంటంటే, ఆ వర్డ్స్ నేను వాడలేను. జనరల్గా ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, హెచ్ఐవి అనేది జబ్బు కాదురా బాబు, మీరు వంట చేసుకొని 4 నెలల్లో నెగిటివ్ అయిపోతుంది. అంటే జనరల్గా ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట.